ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి మా బడ్జెట్ ఎంతో దాని వివరంగా మా డైరెక్టర్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు డైరెక్టర్ గారు తన సార్ అందరికీ నమస్తే. మా చైర్మన్ గారికి మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, మరి మంత్రివర్లు నక్కా ఆనంద్ బాబు గారికి, మరి ఇక్కడ వచ్చిన మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు సార్. ఈరోజు వర్గీకరణ దృష్టిలో పెట్టుకుని రాజకీయ పరమైన విమర్శలు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే మా దగ్గర ఎంఆర్పిఎస్ ఏర్పెట్టి చెప్పుకొని ఇంటింటికి ఒక ఎంఆర్పిఎస్ పెట్టుకొని వాళ్ళ అవకాశవాదిగా మాట్లాడుతున్న వారికి మేము ఈ ఈ యొక్క పత్రిక ఏదైతే ఉందో మేము ఇచ్చిన సూచనలు. దీంట్లో ఎస్సీ కార్పొరేషన్ గతంలో కేవలం 50-60 కోట్లతో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ని ఈరోజు 2,713 కోట్లతో ఈరోజు తీసుకురావడం, దాన్ని అనేక మార్గాలుగా అంటే మా చైర్మన్ గారు అయిన తర్వాత సీఎం గారిని ఒప్పించి మెప్పించి దాదాపు దానికోసం ఎంతో మెకానిజం చేశాడు ఆయన చైర్మన్ గారు జూపుడి ప్రభాకర్ గారు. మరి ఈరోజు ఈ ఇంత వేగవంతంగా ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే నిజంగా దీంట్లో ఎక్కువ భాగం మా జూపుడి ప్రభాకర్ రావు గారికి ఉంది. దానికి అడిగిన వెంటనే మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వడం, మరి గతంలో 83 నుంచి తెలుగుదేశం చరిత్ర చూస్తే మా దగ్గరే అభివృద్ధి చెందుతున్నారనే దానికి తెలుగుదేశం పార్టీనే కారణమని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో కూడా తెలుగు ఏ పార్టీలో ఎదగని మాదుగులు ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ భాగం 90% ఈ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మీకు తెలియని విషయం కాదు. ఎందుకంటే రాజకీయ విమర్శలు చేసే వాళ్ళకి ఈరోజు మేము ఒకటే సమాధానం, ఎక్కడికైనా ఎప్పుడైనా మేము చర్చకు రావడం సిద్ధం. ఈరోజు ఒక ఉదాహరణకి ఈరోజు 650,000 మంది ఉన్న అనంతపురం జిల్లాలో మాదిగులు ఈరోజు సంవత్సరానికి 2 సార్లుగా రుణాలు ఇస్తున్నాం. అంటే దాదాపు 6,000 మందికి ఇస్తున్నాం రుణాలు. అది గతంలో ఎక్కడ కాదు, అంత ఎక్కువ మాదిగులు లబ్ధి పొందుతున్నారు అక్కడ. అలాంటి ఈ 13 జిల్లాల్లో సరి సమానంగా GO 25 ప్రకారం ఈరోజు లబ్ధి జరుగుతుందంటే ఇదో కారణం నారా చంద్రబాబు నాయుడు గారు సరి సమానంగా మాదిగా మాలలకి సరి సమానంగా చూస్తున్నారు. ఎక్కడా కూడా తేడా లేకుండా ఇంత వేగవంతంగా ఫండ్స్ ఇవ్వడం ఇది దేశ చరిత్రలో ఇది ఫస్ట్ టైం మాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇప్పుడు ఏమున్నా కూడా వర్గాలుగా విడిపోయినా కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పే ఆలోచన దళితులకు ఎక్కువ ఆలోచన ఉంది. ఆ విధంగా ముందుకు పోయేదానికి ప్రయత్నిస్తారు నిరుద్యోగమైన దళితులు. మరి దీంట్లో రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉద్దేశపూర్వకంగా అంటే కులాలుగా ఇది పెట్టుకొని మాదిగా మాలని చెప్పి ఇంటికి ఒక ఎంఆర్పిఎస్ ఇంటికి మాల మానాలు ఇట్లాంటి కొన్ని పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందుతున్నారు. వాళ్ళకి మీరు సమాధానం చెప్తున్నాం, ఈ యొక్క మీరు ఈ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం రండి, లేదంటే మీరు ఏ జిల్లాలో ఎప్పుడైనా సార్ చర్చకు రండి, మేము సిద్ధం. ఎక్కడా కూడా ఏ మాదికి కానీ మాలకు కానీ అన్నాయం జరిగిన సంఘటన లేవు. ఎక్కువ భాగం మాదికే జరుగుతుంది. దీంట్లో మేమే ప్రత్యక్షంగా సాక్ష్యం. ఇది ప్రతి ఒక్క స్కిల్ డెవలప్మెంట్లో కానివ్వండి, మొన్ననే మేము సిఓపి మీటింగ్ జరిగితే ప్రతి ఒక్క మాదిగ కాలనీలో 3 ఎకరాలు శ్మశాన వాటికి ఇమ్మని చెప్పి మా చైర్మన్ గారు రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. భూమి కొనుగోలు కూడా ఎక్కువ మాదిగలకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మాలలో అంత ఇంత చైతన్యం ఉన్నా కూడా మాదిగలో చదువు రాని చదువు లేకోకుండా నిరుద్యోగంతో ఆర్థికంగా పూర్తిగా వెనకబడిన కులాలు జిల్లాలు మా సైడ్ ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళని ఆదుకోమని చెప్పి అడిగాము సీఎం గారిని, మా చైర్మన్ గారిని, మా మంత్రి గారిని. వాళ్ళు ఇమ్మీడియట్గా మన సీఓపిలో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఇంత వేగవంతంగా ఫండ్స్ ఇచ్చి ఆదుకోవడం అనేది ఈ యొక్క కార్పొరేషన్ చరిత్రలో ఇది మొదటిసారి కాదు. ఇది నిజంగా మేము వచ్చిన తర్వాత మాకు అనేక పథకాలు, కొత్త పథకాలు, ఇప్పుడు జేసీబీలు కానివ్వండి, ఫ్యాన్సీ స్టోర్లకు కానీ ఇలాంటి రకరకాల కొత్త పథకాలతో రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. మరి ఇంత ఇది చేసిన మీడియా వాళ్ళు కూడా దీన్ని బాగా ప్రచారం సాధనలో తీసుకురావాల్సిందిగా మీకు మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు సార్.